పవన్ కళ్యాణ్ గారి యాత్ర నిన్న ముగిసింది. ఎస్, పవన్ కళ్యాణ్ గారి యాత్ర ముగిసిన తర్వాత ఆ యాత్ర ముగియడానికి స్టార్ట్ అయింది. అలాగే ముగిసింది, ఒక షెడ్యూల్ ముగిసింది. ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కూడా నాకు బాగా దగ్గర వాళ్ళు ఉన్నారు, నాకు బీజేపీ వాళ్ళంటే బాగా దగ్గర, నేను ఎప్పుడు పోయినా కలవగలను, మాట్లాడగలను, టేక్ కేర్, నాకు వార్నింగ్ ఇచ్చారు. అంతేగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి హైదరాబాద్లో ఏమేం చేస్తారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది నా దగ్గర అని చెప్తున్నారు. మేకదలేండి, వెనకటి గౌడ ఇల్లు అంటాడు, నేను లేస్తే మగాని కాదంటాడట. దగ్గర బాబు చెప్తున్నారు ఎప్పటి నుంచి సంస్కారం ఉంది. జాషువా గారు, విరేష్ లింగం పంతులు గారు వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన సంస్కారం చూసి నేను బహిరంగ సభ. అరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను కోట్ చేస్తున్నాను. చూసుకోండి సార్, వాళ్ళందరూ మన ఆంధ్ర రాష్ట్రంలో నడిగాడిన మహానుభావులు ఉన్నంత మాత్రం మనకు వాళ్ళ సంస్కారాలు మనకు వచ్చాయంటే ఈరోజు వీళ్ళంతా అధోగతి పాలైపోయిన ప్రజాస్వామ్యాన్ని మనం చూడకపోయిందాం. కొంతమంది మహనీయులు నడగాడిన ప్రాంతంలో వాళ్ళ వైబ్రేషన్స్ ఉండబట్టి ధర్మ పరిరక్షణ ఎక్కడో తెరిచి జరుగుతుంది. ఇవన్నీ నాకు అనవసరం సార్. ఆయన ఒక పొలిటికల్ పార్టీ, వెన్ హీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ నరేంద్ర మోడీ అనుకున్నప్పుడు, ఆస్క్ హిమ్ టు ఓపెన్ హిస్ కార్డ్స్, హూ ఇస్ స్టాపింగ్ హిమ్, వై ద హెల్ యు ఆర్ గివింగ్ కన్సిడరేషన్. నేను కంప్లైంట్ చేయడానికి 32 పేజీలు రెడీ చేసుకున్నాను, ఇంకోటి చెప్తాను. ఇవన్నీ పకోడి కబుర్లను ఎందుకు చెప్తానంటే, ఇల్లు ఇల్లు బీజేపీ వల్ల ఒక నలుగురిన ఐదుగురిన కమిటీ వేసి ఛార్జ్ షీట్ వేశారట ఎవరి మీద, జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న ఛార్జ్ షీట్లకి సిబిఐ ఈడీలోనే దిక్కుతే వాళ్ళు ఇలా మొగానికి ఛార్జ్ షీట్ వేసి ఎవరికి ఇస్తారా, నాలుగు గీసుకోవడం కూడా పనికిరు. ఏమని ఇస్తారు సార్ కంప్లైంట్, అవినీతి, నెక్స్ట్ ఇంకోటి 16 నెలలు జైల్లో ఉన్నాడు, లేకపోతే వాళ్ళ అమ్మాయిలతో తిరిగాడు, లీడ్తో తిరిగాడు, తొక్క తోటకూర, ఇవే కదా నువ్వు వ్యక్తిత్వం ఎవరికి కావాలి అంటలేదని ఇట్ ఇస్ నాట్ బీన్ ప్రూవ్డ్. వైసీపీ చేస్తుంది కూడా అదే కదా, అదే పవన్ కళ్యాణ్ పేరు వ్యక్తిత్వ హననం చేస్తుంది సార్. వ్యక్తిత్వ హననం చేయొచ్చు చేయకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నిన్న చిన్నపిల్లల ముందు, అపశుభం తెలియని పిల్లల ముందు అమ్మ ఒడిస్తూ ఒక మాట అన్నాడు ఆయన. ఏది, సమాజ హితంగా ఉన్న వ్యక్తుల్ని, సమాజ హితాన్ని కోరుకోని వ్యక్తులు సమాజాన్ని ఎలా ప్రొవోక్ట్ చేస్తున్నారన్న విషయంలో ప్రజలకి పిల్లలకి ఒక అర్థమైంది. మీరు నేను వయసులో పెద్దవాళ్ళం కాబట్టి మళ్ళాటువంటి పక్కకు తీస్తే, చిన్నపిల్లలు అభశోభం తెలియని పిల్లలకి ఇప్పుడు ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయంలో కానీ లేకపోతే ఆయన సమాజంలో సమాజ హితంగా చేశారన్న విషయంలో చూస్తే, ఆయన సంబంధించిన పార్టీలు మీకెందుకు అలా చేయడం తప్పేటి అని సమాజానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అది పవనిజం అని జస్టిఫై చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, భావి భారత పౌరులకి సమాజంలో ఇలాంటివి మనకు సంబంధించిన విషయం కాదు కాబట్టి సమాజంలో మన నడవడికి ఎలా ఉండాలంటే సమాజ హితంగా ఉండాలన్న కోణంలో ఆయన అక్కడ పిల్లల సమక్షంలో చెప్పాడు. ఇప్పుడు సాధారణ మీరు నేను పెద్దవాళ్ళం కాబట్టి తప్పు రేటో మన సమాజం కోణంలో ఆలోచించగలం. చిన్నపిల్లల అభశుభం తెలియనాలు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి నాన్న అడుగుతాడు, ఇజ్ ఇట్ రైట్ అని, అబ్సల్యూట్లీ రాంగ్ నాన్న అని చిన్నప్పటి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గం సుగమం చేసిన జగన్మోహన్ రెడ్డి కింద చూడండి మీరు. ఎందుకంటే మనం ఎంత కాదన్నా 151 సీట్లు ఇచ్చాం. ఆయనే ఇవాళ ఒక తండ్రి స్థానంలోనూ ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి. ఆ పార్టీ కార్యక్రమాలు రోజు నేను పిల్లండి పవన్ కళ్యాణ్ గారు లారీయో బొత్సో విమానం వేసుకుని వెళ్ళి నా పార్టీ కార్యక్రమాలు రెండు అంటారు. చీఫ్ మినిస్టర్కి అలాంటి కార్యక్రమాలు సభలో పెట్టే హక్కు అర్హత ఉండదు. పబ్లిక్ డయాస్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించేదానికి ప్రభుత్వ కార్యక్రమమే ఉంటుంది, ఇంకో ఆప్షన్ ఉండదు. మా అయితే ప్లేనరీ 3 గంటలకు తెలియకుండా ఎక్కడో దగ్గర పెట్టుకుంటారు పార్టీ సమావేశం ఒకసారి, ఏది ఆవిర్భావ దినోత్సవం ఇలాంటివి, అంతకన్నా ఇంకేముంటుంది. ఒకటి వ్యాలిడ్ వర్డ్ అనిపించట్లేదా, కొంతమంది ఒకే భార్యను చేసుకుని చాలామందితో తిరుగుతున్నారు, నాకు అలా కుదరలేదు, ముగ్గురు చేసుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలా కదండి మళ్ళీ అనమాట, ఓ భార్యను చేసుకుని ఎవడైనా వేరే వాళ్ళతో తిరిగి వాళ్ళందరూ ఇలా ముసుగులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ దొరిపైకి నీకు లేదా ఉందో అది నువ్వు చేల్చుకోవాలి, అంతేకానీ ఆ విషయం సంగతి ఎందుకు. అయినా నేను ఈరోజు దాకా నేను ఆయన మ్యారేజ్ల విషయంలో నేను మాట్లాడలేదు, మాట్లాడకూడదు. ఎథిక్స్ ఆర్ వెరీ క్లియర్ అండి, సమాజంలో మనం అన్నది, మనం అన్నది ఒక నడవడికి ఒక ప్రియాంబుల్, మన అమ్మా నాన్నల దగ్గర నుంచి ఒక ప్రెసిడెంట్లా సెట్ చేసి పెట్టారు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం జడి పనులు యాదో పనులు మనం చేస్తుంటే సమాజం మనల్ని ఉన్నాయా లేదా అన్నప్పుడు వాటికి రైళ్లు దొరికామనుకోండి ఏం చేస్తారు, ముద్దెట్టుకుంటారా, తీసుకెళ్ళి లోపడేస్తున్నారు లేదా, అంటే సమాజ హితం కానట్టే కదా. సమాజం కనుక అది యాక్సెప్టెన్స్ ఇస్తే దే విల్ డూ సంథింగ్, ఎస్. కానీ ఇది ఎప్పుడైతే అంటలేదని ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్, అంటలేదని ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్, వీ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ ఇట్. నేను వ్యక్తిత్వం అన్నాను, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు నా క్యారెక్టర్ ఎవాల్యుయేషన్లో నా గురించి ఏదో మీరు మాట్లాడినప్పుడు విత్ ప్రాపర్ బేస్ ప్రూఫ్ ఉండి పలానా రోజు మీరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారట ఇది ఇది అన్నది మీరు చెప్పుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కన్సిడరబుల్. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఎవరు డిఎస్పీనో ఎవరినో కొట్టారని నన్ను చెప్పాడు, కొట్టారు మరి అశోక్ గజపతి రాజు గారు మా ఊర్లో బడేలమైన వీకెండ్ ఒక పోలీసులు కొట్టే పొలిటీషియన్ చాలా మంది ఉన్నారు, అంతమంది లేరు. కానీ కానీ ఆయన కొట్టింది వేరు, ఏదో ప్రశ్న పత్రాలు దొంగతనం అది ఈసారి చెప్పడానికి వంద ఉంటాయి సార్. అవన్నీ ఆ రోజుల్లో ఆ స్కూల్లోనూ వాళ్ళందరూ తీసుకున్న డిసిప్లిన్ రియాక్షన్స్, దాని కంటిన్యూషన్లో ఎవడెంత చదివి చచ్చారో అందరికీ తెలుసు. సో ఒకటి చెప్పండి, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా మీరు
పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ అంశం అనేది ప్రజలు ఓట్ లేకుండా ఆపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ లేకుండా ఆపిందా? నేను ఒక్కడే క్వశ్చన్ చెప్తున్నా మీకు, పబ్లిక్ ఆల్రెడీ గివెన్ ఆన్సర్ ఫర్ దట్ ఎక్స్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ నెల జైలుకి వెళ్ళేంత 151 సీట్లు ఇచ్చారు ఈయనకి, మీరు చెప్పిన ఇవన్నీ అయినప్పుడు ఆయనకి ఎన్ని స్థానాలు ఇచ్చారు? లింగలింగమని ఒకటి ఇచ్చారు, అది కూడా లటక్కన ఆయన పట్టుకుపోయాడు. సో ఓవరాల్గా సున్నా పర్ఫార్మెన్స్కి ఈయన చేసింది సమాజహితం కాదని జస్టిఫై అయిపోయింది. మళ్ళీ మీరు అదే క్వశ్చన్ని రివర్స్లో అడిగి ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే 2022లో మళ్ళీ మ్యాక్ టెస్టింగ్ 1-2-3 మిగులుతుంది. సో ఆ కారణంగానే ఆయన్ని గుర్తించలేదు, ఆ కారణంగానే ఆయన్ని, అది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు అండి. దర్ మేబీ ఇప్పుడు మీరు రోజుకి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ ఆయన కానీ కొన్ని విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మిజరబుల్ ఫెయిల్యూర్ చూస్తున్నారు. ఎందుకంటే ఆయన భావావేశానికి గురవుతో అంతమంది జనాల మధ్యలో ప్రోవోకింగ్కి ఈ స్టాకింగ్ సంథింగ్ అబౌట్ తెలుగుదేశం లోకేష్ చంద్రబాబు నాయుడు గతం. ఇప్పుడు ఈ ఇటుపక్క వచ్చి ఈ ఎలక్షన్స్ టైంలో కరెక్ట్గా 24 ఎలక్షన్స్కి లీడ్ అయ్యే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని ఆవశ్యకత తొక్క తోటకూర చెత్తసేదనం. ఈ ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీ, వాట్ ఈస్ దేర్ విధి విధానాలు అన్నది ప్రజలకు కమ్యూనికేట్ చేయకుండా వదిలేస్తే ప్రజలు దేని మీద డిసైడ్ అవుతారు? వివరణలు ఇచ్చుకుంటున్నారు తప్ప మనం ఏం చేస్తాం అనేది అది ఎప్పటికీ చెప్పకపోతే ప్రజలకు ఎందుకు ఇది వల్ల ఏంటి నాకు ఈ కామెడీ షో అనుకుంటారు? ఇప్పుడు డైలీ సీరియల్లో చూడండి, 2 కాపురం ఉందట, 3 కాపురం ఉందట అన్నది ఈ టా మీద ఫోకస్ చేసుకుంటూ చూపిస్తే లాస్ట్కి లచ్చాన్ని పచ్చపోసాలని కంక్లూజన్ ఎప్పుడు 5000 ఎపిసోడ్ల తర్వాత చూపిస్తారు. అప్పటిదాకా మనం అందరూ సవ్వాల్సింది కదా ఈ దరిద్రంతో. లాస్ట్కి వచ్చి ఎల్లమ్మ అని ఒక మాట అంటాడు, నేను ఇన్నాళ్ళు అనుభవించానండి తూచని ఇది కంక్లూజన్లో రిమార్క్స్లో కొట్టేశాడు. అలాంటి దరిద్రం మనకు అవసరమా? ఈ ఎపిసోడ్లే నడుస్తున్నాయి. ఓవరాల్గా ప్రజల మైండ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్, ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు సార్. వన్ టైం అన్నది ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్, మీకు తెలుసో తెలియదు ఒక్క అవకాశం అన్నది ఎంత బండబూతు వర్డ్ అంటే అది తెలుసో తెలియక తెలుగుదేశం వాళ్ళు వాడుకుంటారు. రియల్లీ ప్రజలు ఆ రోజు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఈయన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సర్వతోముఖంగా చేయగలరన్న ఒక్క ఛాన్స్ కన్సిడరేషన్ తెలుగుదేశంకి ఇచ్చారు. నాట్ ఫర్ అదర్ పార్టీస్. ఓపెన్గా అడిగారుగా మీరు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్గా అడిగారుగా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నదాన్ని ఇచ్చిన ఛాన్స్ని ఇది మిస్యూటిలైజ్ చేసుకున్నాడు కాబట్టి 23 స్థానాలకు పరిమితం చేసి దే గివెన్ వెర్డిక్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ కోణంలో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు కూడా ఒక ఛాన్స్ ఆయన అఫీషియల్గా అడిగారు అంటే ఒక ఛాన్స్ అనేది మీరు టాలరెన్స్ అనుకుంటే ప్రజలది 10 ఏళ్ళు బట్టి ఓసారి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, ఓసారి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, మూడోసారి ఇంకోటి ఒక ఛాన్స్ అడిగినోడికి ఇస్తే చచ్చూరుకుంటారా ఊరుకోరా? పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు అందుకే ఇస్తే చచ్చూరుకుంటారు అనేది ప్రూవ్ అవుతుంది కదా 2 స్టింట్లు బట్టి. ఎందుకంటే ఒకటి ప్రజలు ఇచ్చిన వెరడిక్ట్ 23 స్థానాలకు పరిమితం చేసిన, ఒకసారి అనుభవజ్ఞుడికి ఇస్తే ఏమైంది ఆమె దానికి ప్రజలు నమ్మలే, రెండోసారి నాకు ఒక్క అవకాశం ఇచ్చారని ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అది కూడా మిస్ఫేర్ అయింది అనుకున్నాం అనుకుంది. యాజ్ పర్ పవన్ కళ్యాణ్ 24కి అది ఎందుకు లీడ్ అవుతుంది అంటే ఒక్క ఛాన్స్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ ఎక్స్పైరీ ప్రోడక్ట్. ఓకే రైట్. ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులుగా కూడా కొంతమంది కాబోతున్నారు. సీఎం రమేష్ గారు, జీవీఎల్ నరసింహ, జీవీఎల్ గారు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అవుతున్నారు, ఏంటి దీని మీద పెద్దగా నిన్న నుంచి ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన వార్తలు? జీవీఎల్ అలో లక్ష్మణ అని మన రాష్ట్రం మీద పడి ఏడిచినందుకు, మన రాష్ట్ర ప్రయోజనాలని హారతకర్పంలో హరించినందుకు, మన దరిద్రాన్ని మంత్రి రూపంలో ఆయన ఎదాన పెడితే ఆంధ్రప్రదేశ్ పౌరుల కన్నా దౌర్భాగ్యం ఇంకో లేరని మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం ఇంత దరిద్రమైన దయనీయమైన స్థితికి లీడ్ అవుతుంది ఫైనాన్షియల్గా బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారం లేకుండా అన్న నిజం కనుక అది నిజమైతే దానికి కర్త కర్మక్రియ జీవీఎల్. ఈ సీఎం రమేశా సహాయ మంత్రి అంట, ఎవరికి సహాయం? జీవీఎల్కి సహాయ మంత్రి ఏమనండి, ఎందుకంటే పుట్టుముచ్చిన బ్యాచ్ల కింద పరిగణించబడతారు. గతంలో తెలుగుదేశానికి సిలక జోత్యాలు చెప్పుకుంటూ తిరిగి వెళ్ళి ఇప్పుడు ఏమో డైరెక్ట్ గా జీవీఎల్కి సహాయ మంత్రి అయితే కాదు. ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, ఆ రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండాలని భారతీయ జనతా పార్టీ అనుకోవడంలో తప్పే ఉంది? వాళ్ళకే ఇచ్చేసుకుంటారు వాళ్ళ వాళ్ళకి మనోడికి జీవీఎల్కి ఇస్తే ఉత్తరప్రదేశ్ కోట మనకి మన కోట కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నాళ్ళు ఉంటుందండి ఆ పదవి, అంటే మన మీద పడి ఏడ్చే వాడికి ఆ పదవి ఎప్పటికీ కరగదు అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఎన్డీఎలోకి వెళ్తుందని వార్తలు ఇప్పుడు బయట ఉన్నారని ఎవరికి అనుమానం లేదు, లోపల ఉన్నారన్న విషయంతోనే కన్ఫర్మ్ అయ్యారు. ఎందుకంటే పేరచుట్టు బ్యాచ్కి వెళ్ళందరూ అక్కడే ఎదమ వేసుకుని ఉన్నారు. క్యాబినెట్ లో కూడా వెళ్తుంది వెళ్ళండి, లాస్ట్ టైం సుజనా చౌదరి వీళ్ళందరూ ఎలగబెట్టింది అందరికి తెలుసు కదా. ఉందా పాసిబిలిటీ ఎన్డీఏ విస్తరణ కార్యక్రమం చేస్తుంది? ఇక్కడ ఇది బండి సంజయ్కి ఏదో అడవడి చేస్తున్నారు పాపం. ఈ తెలంగాణ పరంగా బండి సంజయ్ నోట్లో మట్టుకొట్టి మళ్ళీ కిషన్ రెడ్డి ఏదైనా ప్రెసిడెంట్ పెట్టడానికి, కిషన్ రెడ్డికి కాల్ లేక బండి సంజయ్ని అక్కడ పాదవులో కూర్చోపెట్టడానికి ఏదో మామ అనిపించడానికి నడుస్తున్న ఎత్తుగడే. కానీ ఏపీలో ఎన్డీఏలో సుఖంలేని బ్యాచ్ అండి, వెళ్తే దమిడి గొప్ప జీవితంలో కౌన్సిలర్ కూడా ఇలా గెలవలేని వాళ్ళు అందరూ. రైట్, కంక్లూడ్ చేద్దాం సార్. ఒకటే చివరి క్వశ్చన్, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి అవుట్ ఆఫ్ ద బాక్స్, శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత టీటీడీ ఒక శ్వేతపత్రం ఇచ్చింది, ఆ తర్వాత టీడీపీ వైపు నుంచి రియాక్షన్ లేదు, మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దాన్ని రేజ్ చేశారు.
ఇప్పుడు మీకు తెలుసో తెలియదు అండి, శ్రీమానిది అంటే తిరుపతి నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, నేను చాలా ఫ్రీక్వెంట్గా గుండుతుంటాను, మీరు చూడండి కాదండి, 10,500 బ్రేక్ దర్శనం, 10,000 స్వామివారి డొనేషన్. మీరు ఎయిర్పోర్ట్లో దగ్గర కౌంటర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ దానికి ట్రాన్స్పరెన్సీ మీకు ఎలా ఉందంటే, గతంలో కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్లు విశ్వ ప్రయత్నాలు చేసుకుంటే ఒక దారికి తీసుకొచ్చింది అది, తిరుపతి నుంచి ఉన్నది. తెలుగుదేశంకి చాలా క్రియేటివ్ వాళ్ళు దాంట్లో, ఇవాళ నిత్యాన్నదానం కానీ రామారావు రాయ నుంచి దాని మీద ఫోకస్డ్గా వెళ్తున్న విధానంలో ఇవాళ మీకు ఒక డిఫరెంట్ ట్రాన్స్పరెన్సీతో జరుగుతుంది. ఇవాళ మీరు చూడండి, 300 రూపాయలు టికెట్ బుక్ చేసుకుంటే పూర్వం ఉన్న ఈయన పట్టుకుని ఆడికి వెళ్ళే ఆఫీస్ దగ్గర చైర్మన్ ఆఫీస్ దగ్గర ఇలా కొదగవాలో సీదీలో నిలబడి చచ్చిపోయే టైంకో దిక్కుమాల మెసేజ్ వచ్చి, ఇంతలోపు ట్రైను మనం బుక్ చేసుకున్న బస్సులు విమానాలు అన్ని క్యాన్సిల్ అయ్యి ఇన్ని ఇన్ని దరిద్రాల్లోంచి నువ్వు ఇవాళ తిరుపతి బయలుదేరాలంటే నీ చేతిలోనే ఉంటుంది కన్ఫర్మేషన్ అయిందా లేదా అన్న విషయం. మోర్ ఓవర్ ఇవాళ ఒక వివిఐపి జోన్లో నడుస్తున్న కొంతమంది వీరాది వీరుల కోసం పెట్టింది శ్రీవాణి. అందులో ఓన్లీ గులబ్యాచ్ అని నేను చెప్తాను డైరెక్ట్, గులవనలు తీర్చుకోవడానికి వెళ్ళి దర్శనమే అది. సామాన్యులు 95% పై చిలుక ఎవరు ధైర్యం చేయరు, కానీ 500 రిసిప్ట్ ఇస్తున్నారు, 10,000 రిసిప్ట్ ఇవ్వట్లేదు, డొనేషన్. అది డొనేషన్ చేస్తున్నట్టుగా కూడా ఏమన్నా ఉంటుందా ఏమో మరి నాకు తెలియదు, నేనైతే అది రిస్క్ తీసుకోలేదు. ఏది లెక్క లేకుండా ఇది ఏడు సార్, అది ఏమన్నా స్వామివారు ఉండే కదా, అందులోకి ఏమైనా ఉండిలో డబ్బులు వేసింది దానికి ఏమైనా లెక్క ఉంటుందా? అలాగే అది ఒక పెద్ద గంగాలం అది, కానీ స్వామివారికి పోకుండా వేరే స్వాములు పోతున్నాయి కదా, అలాగే ఉంటుంది ఎప్పటి నుంచో దాని మీద ఎన్నో రకాలుగా రైట్ ఉంటూనే ఉంటుంది. అది ఎక్కడో తెరదు, దానికి బ్రేక్ ఏమి వస్తుంది. మొన్న నేను రిలీజ్ చేసిన శ్వేతపత్రానికి మరి దానికి ఎందుకు సమాధానం, టీడీపీ వైపు సమాధానం రాలేదు, ఖచ్చితంగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఎవరు ఆడుతున్నారు. వీళ్ళకి పింక్ డైమండ్ ఒకటి దొరికింది కదా, బురదేస్తే కడుక్కోలేక చచ్చిన పాపానికి, ఇలాంటి గాల్లో తీసిమరకాలను కొడితే ఏమవుతుంది? ఫస్ట్ దీని అంతకి స్ట్రెంగ్ కలిగిన సోషల్ మీడియా కావాలి, అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి. ఇక్కడంతా బెచ్చాడు కడుకుని చిన్న పిల్లి పిత్తరు బెచ్చగల వాళ్ళతో ఏమో, టీడీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ కాదు, చిన్నపిల్లలు సార్ వాళ్ళతో కాదు, అది చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ బూతులు అవి మా వీడియోలు కూడా పెట్టేస్తున్నారు బ్యాచ్ నిచ్చేసి. సార్ అదే చెప్తున్నాడు సార్, విషయ పరిజ్ఞానం ఉన్నాడు ఏం చేస్తాడు, విషయాన్ని విపులీకరించి ఇందులో ఇది ఇది ఆ టైంలో జరిగింది, ఇది ఈ టైంలో జరిగింది అని జస్టిఫై చేస్తారు. అందుకని బూతులు చెప్తున్నాడంటే అది చిన్నపిల్లలేనే కదా, విషయం లేదు దృశ్యం లేదు, విషయం దృశ్యాన్ని అర్థం చేసుకునే విషయం లేదు కాబట్టి శ్రవణానందాన్ని కలుగజేస్తున్నాడు అందరికీ.